गुड आफ्टरनून स्टूडेंट्स, ओके गुड। न्यू टॉपिक्स वन मोर डिस्कस చేద్దాం। ओके ఈ రోజు మనకి లిమిట్ అనే ఒక స్టేట్మెంట్ ని అంటే ఐ మీన్ క్లాజ్ మన క్వరీలో न्यू क्लाज लिमिट क्लाज ऐड अटे कोई डेटाबेस टापनी को लिमिटनी कोई रो नंबर इला मन की उठाए मन की MySQL मन की लिमिट असल की उपयोगपड़ी अटे लास्ट क्लास इंतजार सेलेक्ट ऑल फ्रम अमेदना क्वेरी रासमंटे अभी सम टाइम्स मन की इबंधी सेलेक्ट ऑल फ्रम डेटाबेस सर मन एक्सेस सम टाइम्स को प्रॉब्लम अटे फॉर एग्जांपल इकड़ा मन की विधा सेलेक्ट ऑल फ्रम कस्टमर्स आल्सो अटे मल्टिपल टेबल्स उड़ा ओनली कस्टमर्स चुदा इला इलामेंटे मतलब टोटल मन की अन्नी रिकॉर्ड्स सेलेक्ट होता है अन्नी रिकॉर्ड्स सेलेक्ट होता है ऑफ कोर्स मन दर सिस्टम प्रेजेंट 35 रिकॉर्ड्स मैं डेटाबेस रियल टाइम फॉर एग्जांपल अमेज़न अमेज़न डायरेक्ट इला पौरपाटी को रन क्लाइंट कंप्यूटर नीचे टोटल कोई क्रोर्स रिकॉर्ड्स लोड होता है आई मीन नेटवर्क सर्वर नीचे मैं क्लाइंट कंप्यूटर अंत ये कंप्यूटर अच्छे क्वेरी काल चेसावो क्वेरी रन चेसावो अड़क की लोड होता है सिस्टम मेमोरी फुल सिस्टम हैंग प्रॉब्लम ओके अला मन की लिमिट सेट अटे स्टेप बाय स्टेप अटे पेजी वाइज अटे जनरल अला चेयर कदा मन की अप्लिकेशन फ्रंट एंड अटे अप्लिकेशन सॉफ्टवेयर तैयार दाखी दिन द्वारा एक्सेस अटे पेजी वाइज नेक्स्ट पेजी प्रीवियस पेजी अला नेक्स्ट एंड प्रीवियस पेजेस अने क्रिएट आधा सैट ओके अटे फ्रम अटे नेक्स्ट अंड बैक बटन एनेबल दाखी आधा मन की रकर चयचो इक मन को आपशन सेलेक्ट ऑल फ्रम मन अभी लिमिट मन सैटेकोवच्छ लिमिटने मन सैटेकोवच्छ लिमिट रांग कॉल wrong close okay ओके मन लिमिट से ओनली 5 रिकॉर्ड्स ओनली 5 रिकॉर्ड्स लिमिट से चूँ टॉप 5 रिकॉर्ड्स वाई फर्स्ट ओनली फर्स्ट 1 रिकॉर्ड कावाली अटे 1 रिकॉर्ड वो अंत को अन्नी रिकॉर्ड्स डिलीट रीड विधा मैं कोई राशा बट इक लिमिट से लास्ट अभी वाई ओके नेक्स्ट 5 रिकॉर्ड्स अटे नेक्स्ट 5 रिकॉर्ड्स अभी 1 to 5 रिकॉर्ड्स वाई दाने को मन की ऑफसेट ऑफसेट
ఆఫ్సెట్ 5 అన్న అనుకోండి 5 తర్వాత మనకి స్టార్ట్ అవుతుంది 6 నుంచి మనకి ఆఫ్సెట్ 2 అన్న అనుకోండి 2 నుంచి 2 తర్వాత 3 నుంచి స్టార్ట్ 5 రికార్డ్స్ ఓకే అండ్ 5 అన్న అనుకోండి ఇక్కడ నెక్స్ట్ పేజ్ వస్తుంది ఫస్ట్ పేజ్ వచ్చింది కదా నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది ఆ తర్వాత మళ్ళీ కావాలంటే 10 10 అంటే థర్డ్ పేజ్ ఓకే తర్వాత 15 అంటే ఫోర్త్ పేజ్ స్టార్టింగ్ అంటే నెక్స్ట్ 20 అంటే ఫిఫ్త్ పేజ్ ఇలా స్టార్టింగ్ కావాలంటే ఫస్ట్ పేజ్ కావాలంటే 0 ఫస్ట్ పేజ్ కావాలంటే 0 సెకండ్ పేజ్ కావాలి అంటే 5 థర్డ్ పేజ్ కావాలి అంటే 10 అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి గమనించండి ఇక్కడ ఏం జరుగుతుందో మళ్ళా బ్యాక్ పేజ్ కి వెళ్ళాలంటే మళ్ళా 5 అంటే నేను ఇక్కడ లిమిట్ ఎంతైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఎనక రావాలంటే మళ్ళా డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాను ఇలా దానికోసం ఏం చేస్తారంటే దానికోసం ఏం చేస్తారంటే అంటే నేను పైథాన్ కానీ ఏదైనా అప్లికేషన్ రాసినప్పుడు ఎలా రాస్తారంటే ఇవి ఆఫ్సెట్ వాల్యూని ఫర్ ఎగ్జాంపుల్ ఓకే లిమిట్ 5 ఉంది ఆఫ్సెట్ 5 ఉంది కదా ఆఫ్సెట్ 5 పెడుతున్నాను ప్రజెంట్ దాన్ని ఏం చేస్తారంటే లిమిట్ అంటే వేరియబుల్స్ పెట్టుకో వేరియబుల్స్ ఎల్ఎంటీ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే లిమిట్ 5 ఆఫ్సెట్ ఓఎఫ్టీ అని పెడతాను ఆఫ్సెట్ ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ పనిచేయదు అట్లా నేను ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను 0 ఇనిషియల్ గా ఇనిషియల్ గా 0 ఇప్పుడు 2 ఫంక్షన్స్ రాసుకొని 2 ఫంక్షన్స్ డిఫైన్ చేసుకొని ఓకే ఎఫ్1 అంటే ఫంక్షన్ 1 లో ఏం రాస్తారంటే నేను రఫ్ గా రాస్తున్నాను ఇది ఎగ్జాక్ట్ కాదు ఈ ఫంక్షన్ 1 లో ఏం రాస్తారంటే ఫంక్షన్ 1 లో ఫంక్షన్ 1 అంటే ఏంటిది నెక్స్ట్ ఫంక్షన్ 1 అంటే నెక్స్ట్ ఈ నెక్స్ట్ లో మనకి ఆఫ్సెట్ అంటే ఓఎఫ్టీ ఇజ్ ఈక్వల్ టు ఒక డైరెక్టివ్ పెట్టేద్దాం మీకు క్లారిటీ వస్తుంది ఇది లిమిట్ ఇది లిమిట్ ఇదేమో ఆఫ్సెట్ ఆఫ్సెట్ ఇజ్ ఈక్వల్ టు ఆఫ్సెట్ ప్లస్ లిమిట్ ప్లస్ లిమిట్ ఇలా మనకి నెక్స్ట్ బటన్ కి ఫంక్షన్ రాసుకుని కాల్ చేసుకుంటారు అన్నమాట నెక్స్ట్ బటన్ కి లింక్ చేసుకుంటారు ఈవెంట్ రాసుకొని ఈవెంట్ టిక్ ఈవెంట్ అదేవిధంగా బ్యాక్ బ్యాక్ వచ్చేసి ఆఫ్సెట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్సెట్ మైనస్ పెట్టుకుంటారు ఓకే ఈ మనకి రెండింటికి రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు ఏంటంటే ఇలా ఎన్నిసార్లు నెక్స్ట్ కొడుతూ ఉంటే ఇది ఇంక్రిమెంట్ అవుతూ ఉండదు దెర్ ఇస్ ఎండ్ అండ్ అసలు టేబుల్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో అన్నికంటే ఎక్కువ సార్లు ఆఫ్సెట్ ఎక్కువ నంబర్ ఆఫ్సెట్ అనేది రావడానికి లేదు ఈ ఆఫ్సెట్ నంబర్ అనేది ఇక్కడ రాసుకుంటారు అనమాట ఏం రాసుకుంటారు ఆఫ్సెట్ ఇఫ్ రాసుకొని నేను సింటాక్స్ ఏమి నేను చేయట్లేదు రఫ్ రాస్తున్నాను ఆఫ్సెట్ లెస్ దాన్ ఆఫ్సెట్ అనేది ఎప్పుడు లెస్ దాన్ కౌంట్ ఆఫ్ రికార్డ్స్ అని పెట్టేస్తారు అంటే ఇక్కడ ఈ కండిషన్ ఇది ఈ విధంగా దీన్ని రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ ఆఫ్సెట్ వాల్యూ కౌంట్ రికార్డ్స్ కంటే తక్కువ ప్రజెంట్ తక్కువే ఉండాలి ఎక్కువ ఉంటే మాత్రం ఇది జరగదు అనమాట
ఓకే తక్కువే ఉండాలి ఎక్కువ రావడానికి లేదు ఎక్కువ గానంత వరకు అంటే టోటల్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్నైతే ఉన్నాయో టేబుల్లో ఆ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉంటాయి అన్ని రికార్డ్స్ కంటే ఇది ఆఫ్సెట్ వాల్యూ అనేది పెరగడానికి లేదు ఏదైనా రాసుకుంటారు అదే మైనస్ కెల్తూ ఉంటే దాన్ని కూడా ఇక్కడ ఇంకొక కండిషన్ ఈ విధంగా రాసుకుంటారు మైనస్ రాసుకుంటూ ఉంటారు అన్నమాట ఏంటది దీనికి కూడా ఇది జీరో కంటే ఎక్కువ ఉండాలి ఆఫ్సెట్ వాల్యూ జీరో కంటే ఎక్కువ ఉండాలి అని రాసుకుంటాం ఇలా పెట్టుకుంటాం ఎవరీ టైం ఎల్స్ అంటే లేదంటే అని చెప్పేసి ఇనాక్టివ్ బ్యాక్ బటన్ ఓకే బ్యాక్ బటన్ ఇనాక్టివేట్ అయిపోతుంది బ్యాక్ బటన్ ఇనాక్టివేట్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ పేజ్కి వచ్చిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళి మైనస్ లోకి వెళ్ళటం ఉండదు కదా అప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్ బటన్ అనేది డిజేబుల్ అయిపోతుంది ఇనాక్టివ్ అయిపోతుంది అంటే పని చేయకుండా అయిపోతుంది అనమాట నెక్స్ట్ కొడుతూ ఉన్నప్పుడు ఆఫ్సెట్ వాల్యూ రికార్డ్స్ కంటే ఎక్కువ నంబర్ ఆఫ్ రికార్డ్స్ కంటే ఎక్కువ అయినప్పుడు నేను నెక్స్ట్ కొద్ది పేజీలు ఇంకా రావు కదా ఇంక రికార్డ్స్ లేవు అలాంటప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ బటన్ డిజేబుల్ అయిపోతుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఈ విధంగా మనకి ప్రోగ్రామింగ్ చేస్తారు దేంట్లో పైథాన్ కానీ జావా కానీ వేరే ప్రోగ్రామింగ్ పిహెచ్పి కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు ఆ విధంగా కూడా లిమిట్ను ఉపయోగించినప్పుడు అయితే ఆ విధంగా నీకు ఈ ఫ్రంట్ ఈ ఎనేబుల్ డిజేబుల్ చేయటం ఫ్రంట్ బటన్స్ అండ్ బ్యాక్ అండ్ నెక్స్ట్ బటన్స్ ఓకే అండ్ నెక్స్ట్ పేజీ అండ్ బ్యాక్ పేజీ రీడ్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి బ్యాక్ పేజీని వీటిని రీడ్ చేయడం కూడా జరుగుతుంటుంది ప్రోగ్రామింగ్ రాసుకుంటాం దానికి ఇది ఉపయోగపడుతుంది మనం ఇట్లా కమాండ్లో మనం దాన్ని ఇక్కడ సెట్ చేసుకుంటాం రియల్ టైంలో వచ్చేసరికి మారిపోతాయి ఇక్కడ మనకి ఈ విధంగా మాన్యువల్ వాల్యూస్ లో వేరియబుల్స్ వస్తాయి దీని ప్లేస్లో ఇప్పుడు మనం ఇంకా వేరియబుల్స్ చూస్తున్నాం కదా ఆ వేరియబుల్స్ వచ్చేస్తాయి ఈ ప్లేస్లో ఆ వేరియబుల్స్ వచ్చేస్తాయి ఓకే ఇక్కడేమో లిమిట్ వేరియబుల్ వస్తుంది ఇక్కడేమో ఆఫ్సెట్ వేరియబుల్ వస్తుంది ఆ వాల్యూస్ నెక్స్ట్ అండ్ బ్యాక్ కొట్టినప్పుడు వాల్యూస్ మారుతూ ఉంటాయి వాల్యూస్ మారినప్పుడు ఈ స్టేట్మెంట్ రన్ అయినప్పుడు ఆ వాల్యూ ప్రకారం ఏ పేజీ కావాలంటే ఆ పేజీ డిస్ప్లే చేసుకోవచ్చు ఇప్పుడు మనం నేను ఇక్కడ 5 అనుకుంటే సెకండ్ పేజీ వస్తుంది జీరో అంటే ఫస్ట్ పేజీ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ బటన్ అనుకోండి ఏమవుతుంది నెక్స్ట్ బటన్ ఇందాక చూపించారు మీకు నెక్స్ట్ బటన్ ఆఫ్సెట్ ఈక్వల్ టు ఆఫ్సెట్ ప్లస్ లిమిట్ అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుంది ఆఫ్సెట్ జీరో ఉంది జీరో ప్లస్ 5 అవుతుంది ఆఫ్సెట్ వాల్యూ 5 అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ పేజీ డిస్ప్లే అవుతుంది అంటే పేజీకి 5 కావాలనుకుంటే నీకు పేజీకి 10 కావాలనుకుంటే ఇక్కడ 10 పెట్టుకోవాలి లిమిట్ 10 పెట్టుకోవాలి అప్పుడు 10 వస్తాయి ఇప్పుడు మనం ఆఫ్సెట్ వాల్యూ 10 ఇంక్రిమెంట్ చేయాలి ఫస్ట్ ఇనిషియల్గా జీరో ఉంటే మనం నెక్స్ట్ పేజీ అంటే 10 ఇవ్వాలి ఎందుకంటే లిమిట్ ఎంత ఉందో దానికి నెక్స్ట్ పేజ్ అక్కడి నుంచి రావాలి కదా అట్లా నెక్స్ట్ ఇంకా కావాలంటే 20 చూడండి దీంట్లో మొత్తం 10 రికార్డ్స్ లేవు అన్ని లేవు ఎందుకంటే సఫిషియంట్ లేవు అనమాట అంతవరకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు 30 అని అనుకోండి ఏమొస్తుంది నో నల్ వస్తుంది నల్ వచ్చినప్పుడు సమ్ టైమ్స్ ప్రోగ్రామ్లో ఎర్రర్ రావచ్చు ఫ్రంట్ ఎండ్లో అందుకని మనం ఆ విధంగా కండిషన్స్ రాసుకుంటాం ఆ విధంగా కండిషన్స్ రాసుకుంటాం ఇలా ఓకే లిమిట్ అండ్ ఆఫ్సెట్ నువ్వు ఆఫ్సెట్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆఫ్సెట్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా కూడా వాడుకోవచ్చు ఇలా కాదు బట్ ఇలా ఆఫ్సెట్ అనేది వాల్యూ ఇవ్వకుండా ఇట్లా ఇచ్చే పని అయితే ఇక్కడ ఏం చేయాలంటే జీరో కామా ఇలా ఇవ్వాలి సేమ్ వచ్చింది చూడండి అంటే ఇదేమో ఆఫ్సెట్ వాల్యూ ఇదేమో లిమిట్ వాల్యూ ఇక్కడికి లిమిట్ అని ఇక్కడ పెట్టి రెండు ఇవ్వచ్చు లిమిట్ అండ్ ఆఫ్సెట్ రెండు ఇవ్వచ్చు అనమాట ఆఫ్సెట్ యూజ్ చేయకుండా కాకపోతే ఇక్కడ ఆఫ్సెట్ వస్తుంది ఇదేమో లిమిట్ వస్తుంది అనమాట అట్లా మారిపోతుంది నేను నెక్స్ట్ రికార్డ్ కావాలనుకుంటే 10 అంటే ఆఫ్సెట్ వాల్యూ మేము ఇంక్రీజ్ చేస్తున్నాను ఇలా కామా ఇచ్చేలా చేసుకోవచ్చు లేదంటే మీకు
లిమిట్ కూడా వాడుకోవచ్చు. కాబట్టి లిమిట్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ లిమిట్ ఐ మీన్ ఆఫ్సెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్సెట్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే లిమిట్ పక్కన ఆఫ్సెట్ వస్తుంది సపరేట్ గా, ఇక్కడ ఆఫ్సెట్ వాల్యూ ఇవ్వాలి, ఆఫ్సెట్ వాల్యూ ఇవ్వాలి. ఈ ఆఫ్సెట్ అనేది మనం మెన్షన్ చేయకుండా కూడా ఆఫ్సెట్ ని యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్సెట్ ని మెన్షన్ చేయకుండా కూడా నువ్వు ఆఫ్సెట్ ని యూజ్ చేసుకోవచ్చు. కానీ చెప్పే కదా ఇలా ఆఫ్సెట్ ని యూజ్ చేయకుండా ఆఫ్సెట్ ని యూజ్ చేయాలి అంటే లిమిట్ పక్కకి ఆఫ్సెట్ వాల్యూ వస్తుంది, కామా పెట్టి లిమిట్ ఇస్తాం అన్నమాట. ఇలా ఉల్టా అవుతుంది, ఇలా మారుతుంది, కొంచెం ఇలా మారుతుంది. చూడండి 10 లిమిట్ వచ్చింది, ఇది ఆఫ్సెట్. ఆఫ్సెట్ 10 అని అనుకోండి, ఇప్పుడు 10 నుంచి వస్తాయి 10 తర్వాత ఇట్లా. సో మీకు ఇప్పుడు ఇది లిమిట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పేజీ వైజ్ డేటాను రీడ్ చేయడం కోసం మొత్తం ఈ లిమిట్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది, మొత్తం ఒకేసారి రీడ్ అయిపోతాయి. మొత్తం ఒకేసారి రీడ్ అయిపోతే మనకి సిస్టమ్ ప్రాబ్లం, ఐ మీన్ సిస్టమ్ మెమరీలోకి వచ్చేస్తాయి అవన్నీ. సిస్టమ్ మెమరీలో కూడా మనం ప్రజెంట్ ఏదైతే వర్క్ చేస్తున్నామో, ప్రజెంట్ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అవన్నీ సిస్టమ్ ర్యామ్లో ఉండి వర్క్ చేస్తాయి. మనం ఏదైతే ఓపెన్ చేసామో అవన్నీ కూడా సిస్టమ్ మెమరీలో ఉండి చూడండి. మెమరీ చూడండి, ఏ ఫైల్ ఎంత మెమరీ వాడుకుంటుందో ఇక్కడ చూపిస్తుంది. ఏ ఫైల్ ఎంత మెమరీ వాడుకుంటుందో చూపిస్తుంది. ఓకే, నువ్వు పర్ఫార్మెన్స్లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది మెమరీ, మెమరీ ప్రజెంట్ సిస్టమ్ మెమరీ ఎంత ఉంది, ప్రజెంట్ మనము వర్క్ చేసినప్పుడు ఎంత వాడబడుతుంది అనేది. ఇలా ఇలా మనకి ఇక్కడ టోటల్గా మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. చూడండి ఏ ప్రజెంట్ ఫైల్ సిస్టమ్లో ఓపెన్లో ఉన్న ఫైల్ కొన్ని బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంటాయి అవన్నీ కూడా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ది పవర్ పాయింట్ చూడండి, పవర్ పాయింట్ అనే ప్రోగ్రామ్ మనకి ఎంత మెమరీ యూజ్ చేయబడుతుంది చూడండి, కిలోబైట్స్లో. ఓకే, కిలోబైట్స్లో మనకి ఆ విధంగా ఎంబీల్లో ఉంది, ఎంబీలో ఉంది, దగ్గర 15 MB ప్రజెంట్ యూజ్ చేసుకుంటుంది. ఓకే, వాట్సాప్ 15.9 MB యూజ్ చేసుకుంటుంది. ఇట్లా మనకి సారీ 161 MB 146 MB. ఇది చూడండి, ఇదైతే సంథింగ్ MSMP అంట, సంథింగ్ చూడాలి, అది 363 MB యూజ్ చేసుకుంటుంది సిస్టమ్ మెమరీని. ఇవన్నీ యూజ్లో ఉన్నాయి. ఓకే, మన మైఎస్క్యూఎల్ వర్క్ బెంచ్, మైఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ చూడండి, మైఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ 120 MB యూజ్ చేస్తుంది, 120 MB ప్రజెంట్ ర్యామ్ని యూజ్ చేస్తుంది. సో నువ్వు దీన్ని ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ రన్ చేసావనుకోండి, ఆ ఫైల్ అంతా మనకి లోడ్ అవుతుంది మెమరీలోకి, ఆ డేటా అంతా మెమరీలోకి ర్యామ్లోకి లోడ్ అవుతుంది. ర్యామ్లోకి లోడ్ అయిపోయి నీకు ఇదంతా ఫుల్ అయిపోతుంది. ఇదంతా ఫుల్ అయిపోయింది అనుకోండి, అంటే ఈ స్టాండ్ బై కూడా పోయి మనకి గ్రీన్ కలర్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది, ఈ గ్రీన్ కలర్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది, ఫుల్ అయిపోతుంది అనమాట. ఇలా వచ్చింది అంటే సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది, సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం మన ఫ్రీ MB మినిమం 500 ఉండాలి మన సిస్టమ్కి. ఫ్రీ మెమరీ ఫ్రీ మినిమం 500 ఉండాలి, 500 కానీ తగ్గిపోతుంది చూడండి, తగ్గిపోతుంది. కానీ మన వర్క్ బెంచ్ ఇవన్నీ కూడా రన్ చేస్తున్నాం కదా, మీటింగ్ రన్ అవుతుంది, మీటింగ్ యాప్ రన్ అవుతుంది, వర్క్ బెంచ్ ఇవన్నీ రన్ అవుతుంది, ఎందుకంటే మెమరీ అనేది ఫుల్ అయిపోయింది. అందుకే అన్ని సెట్టింగ్స్ ఏమైనా ఉంటే వాటిని క్లోజ్ చేసుకుంటూ ఉండాలి, వాటిని మనం ఎప్పటికప్పుడు క్లోజ్ చేసుకుంటూ ఉండాలి అది. ఓకే, సిస్టమ్ మెమరీ ఫుల్ అయిపోతే ఏమవుతుంది, సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది, సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. అందుకని మనం ఒకేసారి లోడ్ చేయకూడదు. ఏదైనా ఒక అప్లికేషన్ వెబ్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఇప్పుడు చూడండి, మీరు ఏమైనా స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసినా సరే, మీరు పెద్ద అంటే ఒక 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసినా సరే అది ఓపెన్ అవుతుంది, అది ఏమవుతుంది అంటే పేజెస్ వస్తుంది ఓకే, బట్ PDFలో డౌన్లోడ్ చేస్తానంటది. డౌన్లోడ్ అయితే ఏమవుతుంది, డౌన్లోడ్ అయితే సిస్టమ్ మెమరీలోకి కాకుండా ర్యామ్లోకి కాకుండా హార్డ్ డిస్క్లోకి వెళ్ళిపోతుంది. హార్డ్ డిస్క్ మనం ఓపెన్ చేసినప్పుడు ఈ PDF ఫైల్ చూసుకుంటుంది, PDF ఫైల్ అది మనం స్క్రోల్ చేసిన అప్పుడు మాత్రమే హార్డ్ డిస్క్ నుంచి ర్యామ్లోకి లోడ్ చేస్తుంది, మొత్తం ఫైల్ని ర్యామ్లోకి లోడ్ చేయదు అది. స్టెప్ బై స్టెప్ పేజీ వైజ్ స్క్రీన్ మీద ప్రజెంట్ మనకి ఎంతైతే కనపడుతుంది, ఏదైతే కనపడుతుందో దాన్ని మాత్రమే ర్యామ్లో ఉంచుతుంది. స్క్రీన్ మీద నుంచి వెళ్ళిపోయింది పైకి కానీ కిందకి కానీ వెళ్ళిపోయింది, ర్యామ్లో నుంచి క్లియర్ చేస్తూ ఉంటుంది. ఆ పని మనకి PDF చూసుకుంటుంది, PDF చూసుకుంటుంది అనమాట. ఓకే, దాని పేజ్ వైజ్ మనం దాన్ని కూడా లోడ్ చేసుకుంటాం కాబట్టి మొత్తం లోడ్ చేయకుండా స్టెప్ బై స్టెప్ దానికంటూ సమ్ లిమిట్ సెట్ చేసుకుని దాని ప్రకారం పనిచేస్తూ ఉంటుంది. ఇలా మనకి దానికోసం అలాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ లిమిట్ అనేది మనకి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది, ఎంతో
యూస్ఫుల్ గా ఉంటుంది లిమిట్. ఓకే నెక్స్ట్ వెళ్దాం. ఓకే ఇక్కడ మనకి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, మినిమం మ్యాక్సిమం కౌంట్ యావరేజ్ ఇలా మనకి కొన్ని ఉన్నాయి. ఓకే గుడ్. ఇప్పుడు మనం దానికి సంబంధించిన ఇది చూద్దాం, క్యాలిక్యులేషన్స్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం. ఓకే ప్రొడక్ట్స్ టేబుల్ తీసుకుందాం. ప్రొడక్ట్స్ టేబుల్ కస్టమర్స్ అవసరం లేదు, అడ్రస్ ఇంకా ట్రాన్సాక్షన్స్ మనకు పూర్తి జరగలేదు, అండ్ కొన్ని మనకి ఎవరెంత బిజినెస్ చేశారు ఏంటి అలాంటివి తెలుసుకోవాలి అంటే మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది, మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇది మనకి ఇన్సర్ట్ ఇది అవసరం లేదు, క్లోజ్ చేస్తున్నాను. డోంట్ సేవ్. ఓకే టెర్మినేట్ డెలీట్ దీని గురించి మనం ప్రాక్టీస్ చేసాం. ఓకే గుడ్. ఇక్కడ ఏం చేద్దామంటే మనం సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అంటున్నాను, మొత్తం వస్తున్నాయి. ఓకే చాలా వచ్చినాయి. నాకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ నేను అన్ని కాలమ్స్ కాకుండా అంటే అసలు టోటల్ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి చూద్దాం అనుకుంటున్నాను. అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎలా చూస్తున్నాను నేను, కౌంట్ కౌంట్ ఆఫ్ ఇక్కడ ఆస్టిక్ ఇస్తాను. టోటల్ ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయో వస్తాయి, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో వస్తాయి, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో వస్తాయి. టోటల్ 21 రికార్డ్స్ ఉన్నాయి టేబుల్లో. అంటే 21 ప్రొడక్ట్స్ ఉన్నట్టేనా, ఏమైనా డూప్లికేట్స్ ఉన్నాయా చూద్దాము అన్నప్పుడు మనం ఒక డిస్టింక్ట్ యూజ్ చేసి డిస్టింక్ట్ ప్రొడక్ట్ నేమ్ ఏదైనా మనకి అంటే ప్రొడక్ట్ నేమ్ని బేస్ చేసుకొని ప్రొడక్ట్ నేమ్ అంటే డూప్లికేట్స్ ఉంటే చూపిస్తుంది కదా మనకి అది. ఓకే ఎగ్జాక్ట్గా 21 ఉన్నాయి. ఇక మనం దీనికి అలియాస్ పెట్టుకుంటున్నా నేను, యాజ్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి నేను ఇలా ప్రొడక్ట్స్. ఓకే ఇక్కడ నేను చూసుకుంటున్నా. నెక్స్ట్ చేస్తానంటే ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి దీనికి కూడా చేస్తానంటే సేమ్ దీన్నే నేను కాపీ చేసుకొని ఓకే ఇక్కడ డిస్టింక్ట్ కేటగిరీ కేటగిరీ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్ నంబర్ ఆఫ్ కేటగిరీస్ కేటగిరీస్ కౌంట్ తోటి ఎడిటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి టోటల్ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ కూడా కేటగిరీస్ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి కౌంట్ చేస్తున్నాను. చూడండి 21 ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని కలిపి కూడా 4 కేటగిరీసే. కేటగిరీస్ అంటే క్లాత్స్, ఎలక్ట్రానిక్స్, స్టేషనరీ ఐటమ్స్ ఇలా అనమాట. అలా అవన్నీ కేటగిరీస్ మొత్తం 4 ఉన్నాయి, బట్ టోటల్ ఐటమ్స్ 21 ఉన్నాయి. మనం ఇలా కౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఈ ప్రొడక్ట్స్లో అన్నిటికంటే ఎక్కువ కాస్ట్ కలిగిన ప్రొడక్ట్ ఏంటో తెలుసుకో అంటే ప్రొడక్ట్ ఏంటో కాదు వాల్యూ ఎంతో తెలుసుకుందాం. ఓకే వాల్యూ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు దీనికి మనకి మ్యాక్స్ ఫంక్షన్ ఉంది, మ్యాక్స్ అని చెప్పేసి ఇక్కడ మనం ప్రొడక్ట్ యూనిట్ ప్రైస్ యాజ్ మ్యాక్స్ ప్రైస్ మ్యాక్సిమం ప్రైస్ కలిగిన ప్రొడక్ట్ అండ్ మినిమం కావాలనుకుంటే మినిమం వాల్యూ కలిగింది అంటే తక్కువ లోయెస్ట్ వాల్యూ
కలిగింది. కావాలనుకుంటే మనకి ఇక్కడ విధంగా మినిమం ఫంక్షన్ ఉంది. మనకి ఏముంది? మినిమం అనే ఫంక్షన్ ఉంది. అవి ఏం చేస్తాయి చూద్దాం ఒకసారి. మనం దీన్ని రన్ చేస్తున్నా నేను. కౌంట్ అంటే మనకు తెలుసు, కౌంట్ చేస్తుంది డిస్టింగ్ నేను పెట్టాను డూప్లికేట్ రాకుండా, డూప్లికేట్ రాకుండా. ఓకే, ఇక్కడ చూడండి 5900 అనేది అన్నిటికంటే ఎక్కువ కాస్ట్లీ, అంటే ఎక్కువ అమౌంట్ అనమాట ఉన్న వాటిల్లో. ఓకే, లోయెస్ట్ వచ్చేసి 3 రూపీస్. 3 రూపీస్ది ఉంది ప్రొడక్ట్, మన దగ్గర 5900 రూపీస్ది ప్రొడక్ట్ ఉంది. ఒకసారి చూద్దాం ప్రొడక్ట్స్ టేబుల్. ఒకసారి ఓపెన్ చేసి స్కీమాలో ప్రొడక్ట్స్ టేబుల్ ఇక్కడ చూస్తే లోయెస్ట్ 3 రూపీస్, హైయెస్ట్ 5900. ఆ విధంగా ఉంది. ఓకే, యావరేజ్ ఎంత కాస్ట్? యావరేజ్ కాస్ట్ ప్రొడక్ట్స్ మొత్తం మీద యావరేజ్ కాస్ట్ ఎంత ఉంది తెలుసుకోవాలి అనుకుంటే యావరేజ్ మనకి ఇక్కడ ఏవిజి యావరేజ్ యూనిట్ ప్రైస్ యాజ్ ఏవిజి యావరేజ్ ప్రైస్. ఓకే, తెలుసుకోవచ్చు మనం. యావరేజ్ చూస్తే అఫ్ కోర్స్ మనకి ఇక్కడ డెసిమల్స్ లో ఇదే ఇస్తుంది. యావరేజ్ ఇచ్చినప్పుడు యావరేజ్ క్యాలిక్యులేషన్స్ పార్ట్ ఉంటుంది కదా, దానికి కావాలంటే మనం కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి వాటి గురించి ఇప్పుడు నీకు ఇంకోటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇన్ని డెసిమల్ ప్లేసెస్ లేకుండా రౌండ్ అని ఉంటుంది. అంటే రౌండ్, ఈ రౌండ్ తోటి మనం ఏం చేయొచ్చు అంటే టోటల్, అంటే అలియాస్తో కాదు, అలియాస్ని యాడ్ చేయకూడదు, ఓన్లీ ఈ ఫీల్డ్ని రౌండ్ అని చెప్పేసి కామా ఓన్లీ 2 డెసిమల్స్ కావాలంటే రౌండ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఎస్, ఓన్లీ 2 డెసిమల్స్. ఓకే, నాకు రౌండ్ వద్దు, ఫ్లోర్ కావాలి అంటే ఫ్లోర్ వాల్యూ. ఓకే, మనకి ఆ డెసిమల్ అవసరం లేదు అనుకుంటే అవి కూడా ఉంటాయి, తర్వాత తెలుసుకుందాం మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం, అన్ని ఒకేసారి అవసరం లేదు. ఓకే, మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ రౌండ్, ఐ మీన్ యావరేజ్. యావరేజ్ యావరేజ్ అంటే ఏం చేస్తుంది, టోటల్ సమ్ చేస్తుంది, టోటల్ సమ్ చేసి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్, డివైడ్ బై నంబర్ ఆఫ్ ఐటమ్ చేస్తుంది, దాంతో మనకి యావరేజ్ వస్తుంది, యావరేజ్ వస్తుంది. ఓకే, ఓకే, మనం ఇప్పుడు టోటల్ బిజినెస్ జరిగితే అంటే 100% ఉన్న ప్రొడక్ట్స్ని మనం సేల్ చేస్తే ఎంత మనకి ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, అంటే టోటల్ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి సమ్ అనే ఫంక్షన్ ఉంది. సమ్ యూనిట్ ప్రైస్, సమ్ యూనిట్ ప్రైస్ యాజ్ టోటల్, యాజ్ టోటల్. టోటల్ మనకి ఇక్కడ 1 లాక్ కూడా లేదా 17,220 రూపీస్ ఉంది. బట్ మనం ఇక్కడ ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది ఒక అన్ని ఒక్కొక్క యూనిట్ ప్రైస్, ఇది అన్నిటికి సంబంధించి ఒక్కొక్క యూనిట్ ప్రైస్, ఒక్కొక్క క్వాంటిటీ. బట్ మనకి ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, క్వాంటిటీస్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ క్వాంటిటీ, ఐ మీన్ మనకి యూనిట్ ప్రైస్ ఇంత అయితే స్టాక్, ఐ మీన్ క్వాంటిటీ ఎంత ఉంది, స్టాక్ ఎంత ఉంది మన దగ్గర, 20 ఉన్నాయి అవి. ఆ ఒక్కటే మనకి దగ్గర 1 లాక్ దాటిపోతుంది, 1 లాక్ దాటిపోతుంది ఒక్కటే. బట్ మనకి ఇక్కడ వచ్చిన సమ్ ఏంటి, టోటల్ 17,000 వచ్చింది. కానీ ఇది కరెక్ట్ కాదు, మన టోటల్ ప్రొడక్ట్స్ కాస్ట్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి యూనిట్ ప్రైస్ ఇంటూ ప్రొడక్ట్ క్వాంటిటీ అంటే యూనిట్ ప్రైస్ని
ప్రొడక్ట్ క్వాంటిటీతో మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని అన్ని రికార్డ్స్ సమ్ చేస్తుంది. సమ్ అనేది అన్ని రికార్డ్స్ సమ్ చేస్తుంది, అన్ని రికార్డ్స్ ని సమ్ చేస్తుంది. సమ్ అనేది రికార్డ్ వైజ్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సమ్ అనేది కాలం వైజ్ చేయదు. మినిమం కానీ మాక్సిమం కానీ రౌండ్ కానీ ఇవన్నీ కూడా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే తప్ప ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయవు. ఈ విధంగా పక్కన ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయవు. ఒక రోని క్యాలిక్యులేట్ చేయవు, రోస్ ని క్యాలిక్యులేట్ చేస్తాయి. అంటే కాలమ్స్ ని కాలం మీద వర్క్ చేస్తాయి, కాలం మీద వర్క్ చేస్తాయి. ఓకే, ఈ ఈ ఫంక్షన్స్ అన్ని కూడా. దానికోసం ఇదొక కాలం, ఇదొక కాలం, యూనిట్ ప్రైస్ కాలం, ప్రోడక్ట్ ప్రైస్ కాలం, రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను. వచ్చిన దాన్ని అన్ని రికార్డ్స్ ని సమ్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇది ఇప్పుడు టోటల్ అమౌంట్ వస్తుంది చూడండి. చూడండి ఎంత వచ్చిందో, 1, 2, 3, 4, 5 10,900 rupees. 10,900 rupees. 10,900 rupees మొత్తం టోటల్ బిజినెస్ జరిగితే అంత అమౌంట్ జనరేట్ అవుతుంది. అంత అమౌంట్ జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే జస్ట్ మీకు ఇప్పుడు సింపుల్ గా ఈ క్యాలిక్యులేషన్స్ మనం ఏ విధంగా చేయొచ్చు, ఈ ఫంక్షన్స్ ని, ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ని ఎలా వాడుకోవచ్చు అనేది తెలుసుకుంటున్నాం. ముందు ముందు వాటిని క్వైరీస్ లో ఎలా యూజ్ చేసుకొని చేస్తాం అనేది, వాటిని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది మీకు నెక్స్ట్ నేను చెప్తాను. ఓకేనా? సో అర్థమైంది ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా ప్లీజ్ ఏమంటే మీరు అడగచ్చు, మైక్ కూడా అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు లేదా చాట్ చేయొచ్చు. ఓకే, అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది అనేది అర్థమైంది కదా మీకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీటితో పాటు రికార్డ్స్ రావు, రికార్డ్స్ డైరెక్ట్గా రికార్డ్స్ రావు. ఓకే, దానికి మళ్ళీ వేరే ఉన్నాయి, గ్రూప్ బై అలాంటివి ఉన్నాయన్నమాట. అంటే సబ్ టోటల్స్ అది వేరే. ఈ విధంగా వాల్యూస్ వస్తాయి, సింగిల్ రికార్డులు వస్తాయి, బట్ ఆ డేటా దాని పక్కన రావాలి అంటే అలా రావు అనమాట. అలా రావు ఇది, ఎందుకంటే ఓవరాల్ అన్ని రికార్డ్స్ సంబంధించిన క్యాలిక్యులేషన్ ఇది. ఆ టేబుల్లోని అన్ని రికార్డ్స్ సంబంధించిన క్యాలిక్యులేషన్ కాబట్టి ఈ క్యాలిక్యులేషన్స్ తో పాటు రిమైనింగ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అలాంటివి ఏం రావు. అలా జనరేట్ చేయాలి అంటే సబ్ టోటల్స్. ఓకే, కేటగిరీ వైజ్ టోటల్స్, ఓవరాల్ టోటల్స్ అలాంటివి చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి ఏదైనా అర్థమైంది మీకు ఈ ఫంక్షన్స్ ని ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది, ఏమైనా డౌట్ ఉందా? కౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా ఉపయోగించాలి, అండ్ మ్యాక్స్ అండ్ మినిమం ఎందుకు ఉపయోగపడతాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించాలి. ఓకే, మనకి యావరేజ్ ఎందుకు ఉపయోగపడుతుంది, దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించాలి. ఓకే, ఏ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది, ఇలా ఇవన్నీ, సమ్, రౌండ్ ఇక్కడ ఎందుకు వాడాం, ఇవన్నీ మీకు అర్థమైందా? హలో, రౌండా? రౌండ్ అనేది మనము రౌండ్ యూజ్ చేయకపోతే డెసిమల్ పాయింట్స్ ఎక్కువ వచ్చినాయి కదా, ఎక్కువ డిజిట్స్ వచ్చినాయి డెసిమల్స్ లో, ఒక 5-6 డెసిమల్ డిజిట్స్ వచ్చినాయి. అందుకని నేను రౌండ్ వాడాల్సి వచ్చింది. రౌండ్ వాడకపోయేసరికి ఎక్కువ డిజిట్స్ వచ్చినాయి, అందుకని రౌండ్ అనే ఫంక్షన్ చేస్తుందంటే నంబర్ ఆఫ్ డెసిమల్స్ ని అది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, నేను దీనికి ఇక్కడ ఓన్లీ 2 decimals అన్నాను, ఇక్కడ ఓన్లీ 02 అని వచ్చింది. అలా కాకుండా నేను ఇక్కడ 0 అని అనుకోండి, 0 decimals అని అనుకోండి, డైరెక్ట్గా దానికి వేరే ఆల్టర్నేట్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, డెసిమల్స్ సేమ్ రావు, ఓన్లీ 820 వచ్చింది. నేను కాకుండా ఇక్కడ నేను 4 అన్నాను అనుకోండి, 4 decimals అన్నాను అనుకోండి, 4 decimals వస్తాయి. చూడండి 4 decimals ఇలా వచ్చినాయి. ఇలా నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, జాబ్ ఎక్స్పీరియన్స్, అంటే రమేష్ నాకు అర్థం కాలేదు ఏమడుగుతున్నావు. ఇయర్స్ లోనా? ఇక్కడ మనకి ఈ టేబుల్లో ఇయర్స్ లేవు కదా, ఈ టేబుల్ సంబంధించి నేను చెప్తున్నాను.
నీకేదైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి, దానికి సంబంధించి కొరియర్ రాయాలో చెప్తాను. ఇక ఈ టేబుల్లో ఇయర్స్ లేవు, ఇయర్స్ ఉందా లేదు అనుకుంటా నేను, ఒకసారి చూద్దాం. ప్రొడక్ట్స్ టేబుల్ ఈ అంటే డేట్ ఎక్స్పీరియన్స్ అంటే ఐ మీన్ ఓకే ఇది మనకి ఎక్స్పైర్ డేట్ ఇది. అవును సార్. ఎస్ చెప్పు, ఏం కావాలి దానికి సంబంధించి? సార్ హైయర్ డేట్ మైనస్ సిస్ డేట్ బై 365 వేస్తే వస్తుంది కదా సార్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్ ఇయర్స్. అంటే ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారని ఎక్స్పైరీ డేట్ ఉంది కదా మనకి. ఓకే సార్. అంటే శాలరీలో నేను వేరే అంటే జనరల్ గా జాబ్ రోల్ ఇప్పుడు హైయర్ డేట్ ఉంది అంటుంది సార్. ఎగ్జాంపుల్ హైయర్ డేట్ ప్రెసెంట్ డేట్ ఏమో సిస్ డేట్ కదా. వచ్చింది ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాయినింగ్ డేట్ అండ్ ప్రెసెంట్ డేట్. అవును సార్. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? ఓకే అవన్నీ చేద్దాం మనం, అవన్నీ వస్తాయి మనకి. ఓకే సార్. ఓకే అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ డేస్ డేస్ తో సహా కూడా నువ్వు అంటే డేస్ తో కూడా ఎక్స్పీరియన్స్ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకునే విధంగా చెప్తాను మీకు. మనకి డేట్ ఫంక్షన్స్ ఉన్నాయి, మనకి డేట్కి సంబంధించిన డేట్కు సంబంధించిన ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ టాపిక్ వచ్చినప్పుడు వాటి గురించి చెప్తాను మీకు. డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ కూడా చెప్తే ఆ డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ చేసేవంటే డేట్కి సంబంధించిన ఏదైనా చేయొచ్చు, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు అనమాట, ఈజీగా ప్రాబ్లం ఉండదు డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ చెప్పామంటే. ఓకే గుడ్. అండ్ ఇక్కడ ఓకే ఇంకోటి కూడా చూద్దాం, ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్స్ ఏమున్నాయా అది కూడా చూడొచ్చు మనం. వీటిలో ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్స్ అన్ని 2022, 2021, 6, 2021 కూడా ఉంది ఎక్స్పైర్డ్ డేట్స్. ఎక్స్పైర్డ్ అంటే మీకు కొన్ని ఫంక్షన్స్ నేను చెప్పలేదు ఇంకా, ఓకే అందుకని నేను అన్నింటినీ టచ్ చేయట్లేదు. ఓకే అది చూద్దాం, ఎక్స్పైర్డ్ చూద్దాం. ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ అది ఇంపార్టెంట్ కదా, ఎక్స్పైర్డ్ అయిన ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకోండి వాటిని తీసేయాలి, స్క్రాప్ చేసేయాలి. ఓకే దీనికి ఎక్స్పైర్డ్ కావాలి కదా, మనం అక్కడ ఏం పెట్టాం? ఎన్ని ఉన్నాయి కౌంట్, కౌంట్ చేయాలి వాటిని. ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ ఏమున్నాయో కావాలి మనకి. ఇక చూడండి మనము ఇఫ్ ఇక్కడ కాలం ప్లేస్ లో కొత్తగా మనం ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. కాలం ప్లేస్ లో ఈ కాలమ్స్ లో మనము ఫంక్షన్స్ ని యూజ్ చేసాం. ఫంక్షన్స్ ని యూజ్ చేసి కౌంట్ మ్యాక్సిమం ఇలాంటివి ఏం చేస్తున్నాం. ఈ టేబుల్ కాలం ప్లేస్ లో మనం ఇంకొక కొత్తది ఒకటి మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇక మనం చాలా చేయొచ్చు. ఇక్కడ చూడండి ప్రొడక్ట్స్ టేబుల్లో కూడా, ప్రొడక్ట్ టేబుల్లో కూడా ఈ విధంగా డిస్ప్లే అయ్యేటప్పుడు కూడా ఎక్స్పైర్డ్ ఏదైనా ఉంటే దాన్ని బ్రాకెట్లో పెట్టేటట్టు కూడా చేయొచ్చు మనం. బ్రాకెట్స్ ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్ని బ్రాకెట్లో పెట్టేటట్టు కూడా చేయొచ్చు మనం. ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్ని బ్రాకెట్లో పెట్టేటట్టు కూడా చేయొచ్చు మనం, బ్రాకెట్ వచ్చేటట్టు ఎక్స్పైర్ అయిపోయింది అని. అంటే మనం ఇక్కడ ఎస్కేల్తో రెడ్ కలర్ పెట్టడం అలాంటివి చేయలేం కదా, అలాంటిది ఫ్రంట్ ఎండ్లో చేసుకుంటాం ఫ్రంట్ ఎండ్ డిజైన్లో ఎక్స్పైర్ అయిపోయిన రెడ్ కలర్లో వచ్చేస్తాయి, మిగతావన్నీ ఒక కలర్లో వస్తాయి. అవన్నీ ఫ్రంట్ ఎండ్ సంబంధించిన ప్రోగ్రామింగ్ ఫ్రంట్ ఎండ్ ఫీచర్స్ అవన్నీ. ఇది మనకి ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు, ఇప్పుడు బ్రాకెట్లు పెట్టుకోవడమో ఏదో ఒకటి ఇలాంటివి ఉంటాయి అంతేకాని ఫార్మేటింగ్స్ అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఓకే ఇఫ్ మనం ఇక్కడ ఇఫ్ వాడాలి, ఇఫ్ వాడాలి. ఇఫ్ ఓకే ఈఎక్స్పి డేట్ ఏముంది ఫీల్డ్ నేమ్ ఈఎక్స్పి డేట్ డేట్
లెస్ దాన్ నౌ నౌ అనే ఫంక్షన్ ఉంది. ఈ నౌ అనే ఫంక్షన్ ఏం అవుట్పుట్ ఇస్తుంది అంటే నౌ చూడండి సపరేట్ గా నౌ ఫంక్షన్ ని రన్ చేసి చూస్తాను. నౌ ఫంక్షన్ సెలెక్ట్ నౌ సెలెక్ట్ నౌ చూడండి ఏమొస్తుంది అవుట్పుట్. ఇక్కడ మనకి ప్రజెంట్ డేట్ అండ్ టైం, ప్రజెంట్ డేట్ అండ్ టైం మనకి ఇక్కడ ఇస్తున్నది నౌ అనేది. ఓకే దాన్ని ఇక్కడ యూజ్ చేశాను నేను. ఈ లెస్ దాన్ అంటే ప్రజెంట్ డేట్ కంటే ఎక్స్పైరీ డేట్ కనుక తక్కువ ఉంటే, తక్కువ ఉంటే ఏం చేయాలి, తక్కువ ఉంటే ఏంటి లేదంటే ఏంటి ఇలా తక్కువ ఉంటే చూద్దాం ఇక్కడ ఇది రన్ అవుతుందో లేదో. ఈ విధంగా కౌంట్ కౌంట్ దోస్ రికార్డ్స్ అంటున్నాను బట్ ఇది కరెక్ట్ రాదనుకుంటున్నాను నేను. అదర్వైజ్ జీరో. ఓకే బట్ ఇది నాకు ఇది వర్కౌట్ అవుదనుకుంటున్నాను. నేను వేరే విధంగా కూడా రాసుకోవచ్చు, నేను చెప్తాను అది ఎలా రాయాలి ఏంటి అనేది. ఓకే జీరో వచ్చింది చెప్పాను కదా మనకి ఇది ఏం లేవా. ఈ ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు డేట్ కంటే కూడా తక్కువ ఉండే ఏం లేవా, ఉన్నాయి కదా చాలా ఉన్నాయి. ఓకే రెండు ఇంకో రకం చేద్దాం, ఇఫ్ కాకుండా ఇంకో రకం చేద్దాం. ఎక్స్పైరీ డేట్ తక్కువ ఉండే లేవా ఉంది కదా ఇక్కడ కాదు. ట్వంటీ ట్వంటీ వన్ జనవరి కూడా ఉంది కదా, జనవరి కూడా ఉన్నాయి. 2021 జనవరి ఉంది అంటే మనకి ఉండాలి. ఓకే అంటే ఇది కరెక్ట్ రాలేదు, అది కరెక్ట్ రాలేదు. ఓకే రాంగ్ ఉంది అందుకని ఇక్కడ ఇఫ్ తీస్తున్నాను. ఇఫ్ వేరే విధంగా యూజ్ చూద్దాం, ఇక్కడ వేరే చేద్దాం. ఇప్పుడు చేస్తానంటే సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. సెలెక్ట్ స్టేట్మెంట్ చూడండి, సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక సెలెక్ట్లో ఇంకొక సెలెక్ట్ అది కూడా కాలం ప్లేస్లో, అది కూడా కాలం ప్లేస్లో సెలెక్ట్ కౌంట్ కౌంట్ ఆల్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ వేర్ వేర్ exp date less than now. ఇవంతా బ్రాకెట్లో పెట్టాలి. ఇంత మనకి బ్రాకెట్లు పెట్టాలి. ఓకే ఇప్పుడు చూద్దాం, ఫైవ్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి. ఓకే దీనికి ఒక అలియాస్ నేమ్ పెట్టుకుందాం, యాజ్ ఎక్స్పైర్ ప్రొడక్ట్. ఓకే ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ ఇలా చూస్తే మనకి ఇక్కడ ఫైవ్ ప్రొడక్ట్స్ ఎక్స్పైర్డ్. ఇక్కడ చూడండి ఈ విధంగా టోటల్ ప్రొడక్ట్స్ 21 ఉన్నాయి, కేటగిరీస్ 4 ఉన్నాయి. మాక్సిమం ప్రైస్ అంటే మాక్సిమం ఎక్కువ వాల్యూ కలిగిందో అంటే 5,900 రూపీస్ ప్రొడక్ట్ ఉంది, 3,003 రూపీస్ ప్రొడక్ట్ ఉంది. యావరేజ్ కాస్ట్ ఇంత ఉంది, టోటల్ బిజినెస్ జరిగితే ఇంత అమౌంట్ జనరేట్ అవుతుంది. అండ్ ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ 5 ఉన్నాయి, ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ 5 ఉన్నాయి దీంట్లో. ఆల్ అనేది మనం కౌంట్ చేసే దగ్గర అలాంటి వాటి వాడుకోవచ్చు, అన్ని చోట్ల కాదు, అన్ని ఫంక్షన్స్లో కాదు, కొన్నిటిని యూజ్ చేయొచ్చు.
ఓకే ఆల్ అనేది కౌంట్కి వస్తుంది. నువ్వు సమ్కి యావరేజ్కి ఇలాంటి వాటికి అట్లా వాడలేము మనం. కౌంట్ ఇది రికార్డ్, రికార్డ్ కౌంట్ ఇది, ఇది రికార్డ్ కౌంటింగ్కి, ఇది ఇది రికార్డ్ కౌంటింగ్, ఇది రికార్డ్స్ కౌంటింగ్. అందుకని దాన్ని అట్లా వాడతాం, అన్నిటికీ వాడకూడదు, ఓన్లీ రికార్డ్ కౌంటింగ్. రికార్డ్స్ కౌంట్ చేస్తున్నాను, వేటిని కౌంట్ చేస్తున్నానంటే ఎక్స్పైరీ డేట్ తక్కువ ఉన్న ఇప్పుడు కంటే ఈ రోజు కంటే తక్కువ ఉన్న వాటిని నేను కౌంట్ చేస్తున్నాను అనమాట. ఇట్లా ఓకే, ఇవన్నీ ఒకే రిపోర్ట్లో మనం ఈ విధంగా, ఐ మీన్ ఒకే రికార్డులో ఒకే రోలో వీటన్నిటిని డిస్ప్లే చేస్తున్నాం. ఆ టేబుల్లో ఉన్న ఈ ప్రొడక్ట్స్ టేబుల్లో ఉన్న వివరాల ప్రకారం వివరాలని మనము ఓకే సమ్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన విధంగా అవుట్పుట్ని ఈ విధంగా జనరేట్ చేసుకుంటున్నాం. ఓకే ఇలా ఓకే, మనకి ఇక్కడ ఈ యావరేజ్ అనేది ఎలా వచ్చి ఉంటుంది. ఓకే వదిలేసే, యావరేజ్ అనేది మనకి యావరేజ్ అనేది కూడా ఇక్కడ రాంగ్, ఇది యావరేజ్ కూడా రాంగే, మనకి యావరేజ్ కూడా రాంగే. ఇది అంటే అది ఒక్కొక్క ప్రొడక్ట్ కాస్ట్ యావరేజ్, అది అంటే తక్కువ అన్నిటికంటే ఎక్కువ ఇంత ఉంది, తక్కువ వాల్యూ కలిగింది ఇంత ఉంది. యావరేజ్ చూస్తే 800 రూపీస్ రేంజ్లో ఉన్నాయి అన్నీ, మరీ తక్కువ కాదు మరి ఎక్కువ కాదు అన్నట్టు 800 రేంజ్లో ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి, 800 రేంజ్ ఉంది యావరేజ్ చూస్తే 21 ప్రొడక్ట్స్ 800 రేంజ్లోనే ఉన్నాయి అంటే అర్థం ఏంటి, మనకి ఇక్కడ తక్కువ కాస్ట్ కలిగినవి ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ కాస్ట్ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అని. మన దగ్గర ఎక్కువ కాస్ట్ ఉన్న ప్రొడక్ట్స్ తక్కువ ఉన్నాయి, కాస్ట్లీ ప్రొడక్ట్స్ తక్కువ ఉన్నాయి అని అర్థం. ఎందుకంటే యావరేజ్ చాలా తక్కువ వచ్చింది మనకి, యావరేజ్ చాలా తక్కువ వచ్చింది. అంటే హైయెస్ట్ వాల్యూ కలిగింది మనకి 5000 దగ్గర 6000 ఉంది, దాంట్లో ఇక్కడ 3000 వచ్చినా ఓకే, కానీ ఇది మరీ చాలా తక్కువ వచ్చింది. ఓకే దగ్గర దగ్గర ఒక 15% అట్లా ఉంది ఎక్కువ వాల్యూ కలిగిన ప్రొడక్ట్లో. ఓకే మనం అది తెలుసుకోవచ్చు అనమాట, ఓకే ఏ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి అనేది. అందుకే నేను యావరేజ్ ప్రైస్ చూసింది, టోటల్ ఎంత ఉంది, ఎక్స్పైర్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్పైర్ అయ్యి ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 21 ప్రొడక్ట్స్లో 5 ప్రొడక్ట్స్ ఎక్స్పైర్డ్ డేట్ అయిపోయింది. సో ఇలా డేట్ అయిపోయి ఎన్ని రోజులు అయ్యింది అలాంటివి కూడా తెలుసుకోవచ్చు మనం. డేట్ అయిపోయి ఎన్ని రోజులు అయ్యింది ఇలాంటివన్నీ చేయాలి అంటే మనం ఈ డేట్ ఫంక్షన్స్కి వెళ్ళాలి. డేట్ ఫంక్షన్స్ క్లాస్లో అలాంటివన్నీ మనం తెలుసుకున్నాం. డేట్ అయిపోయి ఇంకా 1 మంత్లో ఎక్స్పైర్ అయ్యి ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, వన్ మంత్లోనే ఎక్స్పైర్ అయ్యే ప్రొడక్ట్స్ ఇంకేమీ ఉన్నాయి. ఓకే ఎందుకంటే వాటిని తొందరగా అమ్మేసుకోవాలి, లేదా రిటర్న్ చేసుకోవాలి వాటిని. ఎక్స్పైర్ అవ్వకముందే అంటే కంపెనీకి రిటర్న్ చేశారు, ఇది మా దగ్గర సేల్ అవ్వట్లేదని ఇట్లా. ఓకే అలాంటి రిపోర్ట్స్ అన్ని అవసరం అవుతుంటాయి ఎప్పుడు మెడికల్ షాప్లో కానీ, లేదంటే ఇలాంటి స్టోర్స్లో కానీ ఎప్పుడు దాన్ని పక్కన అలర్ట్స్ డిస్ప్లే చేస్తూ ఉంటారు అలాంటి రిపోర్ట్స్ అవుట్పుట్. ఓకే 1 మంత్లో ఎక్స్పైరీ అయ్యేవి, 2 మంత్స్లో ఎక్స్పైరీ అయ్యేవి ఇట్లా చూపిస్తూ ఉంటారు అనమాట. ఆల్రెడీ ఎక్స్పైర్ అయినవి ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎదుక్కోవాలంటే కష్టం, ఎప్పటికప్పుడు మనం లెక్కలేసుకోవాలంటే కష్టం. అలా సిస్టమ్ లెక్కలేసి చూపిస్తుంది అనుకోండి మనం కొంచెం అలర్ట్గా ఉంటాం ఎప్పటికప్పుడు. ఆ విధంగా వాటిని డిస్ప్లే చేస్తూ ఉంటారు, మళ్ళీ మనం దాన్ని క్లిక్ చేసి చూసుకోవాలంటే మళ్ళీ మనకు ఓపిక ఉండదు, మర్చిపోతుంటాం. అందుకని ఎప్పుడు ఫ్రంట్ హోమ్ పేజీలో డిస్ప్లే చేస్తూ ఉంటారు రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టి. ఓకే అప్పుడు మనకి వెంటనే చూస్తాం అనమాట. అట్లా దానికోసం అలాంటి రిపోర్ట్స్ అవసరం అవుతుంటాయి. ఓకే నెక్స్ట్కి వెళ్దాం మనం. కౌంట్, యావరేజ్, సమ్, మినిమం, మ్యాక్సిమం ఇవన్నీ చూసాం, వాటిని ఏ విధంగా చేస్తాం ఏంటి అనేది. ఓకే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ కౌంట్ చేసినప్పుడు, రికార్డ్స్ కౌంట్ చేసినప్పుడు, మనం రికార్డ్ కౌంట్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ మనం ఇంకొకటి చేసాం, ఇక్కడ ఇంకొకటి కౌంట్ చేసాం. కౌంట్ ప్రొడక్ట్ నేమ్, కౌంట్ క్యాట్ ఇట్లా చేసాం కదా, వీటిని ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అనేది మనము ఇట్లా దీనికోసం అంటే ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి చూడొచ్చు అంతే. ఓన్లీ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కౌంటింగ్, టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, టోటల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి దానికోసం ఈ విధంగా మనం కౌంట్ చేయకూడదు, ఈ విధంగా కౌంట్ చేయకూడదు. ఎందుకంటే నల్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి వాటిని కౌంట్ చేయదు అది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఓకే ఇప్పుడు ప్రొడక్ట్ నేమే ఉంది, ఇక్కడ ఎక్కడ పొరపాటున ఈ పెన్ అనేది లేదా నల్ వాల్యూ ఉందనుకోండి, ఇక్కడ నల్ ఉందనుకోండి, ఆ రికార్డ్ మొత్తం డేటా ఉంటుంది, ఇదొక్కడే నల్ ఉంటుంది. మనం కౌంట్లోకి ఈ కాలం తీసుకున్నాం అనుకోండి దీన్ని కౌంట్ చేయదు అది,
అంటే రికార్డ్స్ ని కౌంట్ చేయడానికి అసలు టేబుల్ లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని కౌంట్ చేయడం కోసం మనం ఎప్పుడు కూడా ఏదో కాలం మీద డిపెండ్ అవ్వకూడదు, ఒక కాలం మీద డిపెండ్ అవ్వకూడదు. దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అనమాట రికార్డ్ కౌంటింగ్. రికార్డ్ కౌంటింగ్ కే ఇక్కడ మనం కాలం నేమ్ మెన్షన్ చేయకూడదు, కాలం నేమ్ మెన్షన్ చేయకూడదు. కాలం నేమ్ మెన్షన్ చేస్తే ఏమవుతుంది అంటే ఇన్ కేస్ అది కనుక నల్ వాల్యూ ఉంటే దాన్ని కౌంట్ పరిగణలోకి తీసుకోవాలన్నమాట. అందుకని ఇలా యాస్ట్రిక్ ఇచ్చామనుకోండి, యాస్ట్రిక్ మీన్స్ ఆల్, ఆల్ అనేది లేదు మనకి, యాస్ట్రిక్ అంటే ఆల్. దాని బదులు ఆల్ వాడకూడదు, డోంట్ యూజ్ ఆల్, ఓకే, ఓన్లీ యాస్ట్రిక్. ఇప్పుడు ఇది అన్ని రికార్డ్స్ ని, అది నల్ వాల్యూనా లేదంటే వాల్యూ ఉందా సంబంధం లేకుండా అసలు ఆ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ ని కౌంట్ చేస్తుంది, అన్ని రికార్డ్ ని కౌంట్ చేసే ఇస్తుంది. ఇది మనకి కరెక్ట్ పద్ధతి, ఇది మనకే కరెక్ట్ పద్ధతి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్. ఓకే నెక్స్ట్ వండర్ఫుల్ టాపిక్ ఉంది మనకి, వండర్ఫుల్ టాపిక్ ఉంది, ట్రిగ్గర్స్ అని ఉంది. ట్రిగ్గర్స్ అది మనం ఈరోజు చెప్పుకోం, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాం. ట్రిగ్గర్స్ అని ఉంది. ఇక్కడ చాలా ఆపరేషన్స్ మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక టేబుల్లో, ఒక టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఐటమ్ అంటే ఆర్డర్ ఐటమ్స్ లో డేటాని స్టోర్ చేసేటప్పుడు ఇక్కడ ఆర్డర్ ఐడి ఓకే ఆటోమేటిక్ గెట్ చేసుకుంటున్నాం డైనమిక్ గా మాన్యువల్ గా ఇవ్వకుండా. ప్రొడక్ట్ ఐడి ఓకే మనం సెలెక్ట్ యూజర్ ఐడి సెలెక్ట్ చేస్తే ఆ నంబర్ తీసుకుంటుంది ఓకే. అండ్ క్వాంటిటీ అక్కడ యూజర్ మనకి ఎంత క్వాంటిటీ అయితే టిక్ చేస్తాం అది కూడా మాన్యువల్ గానే యూజర్స్ టిక్ చేసుకుంటారు, క్వాంటిటీని సెట్ చేసుకుంటారు. బట్ అమౌంట్ అనేది ఏంటి, ఇక్కడ చూడండి అమౌంట్, అమౌంట్ అనేది ఏంటి ఇక్కడ అంటే ఈ ప్రొడక్ట్, ప్రొడక్ట్ ఐడి 4, ప్రొడక్ట్ ఐడి 4 అంటే ప్రొడక్ట్స్ లో ఉంది 4, దీని కాస్ట్ ఎంత ఉంది, యూనిట్ ప్రైస్ 3 రూపీస్ ఉంది, యూనిట్ ప్రైస్ 3 రూపీస్ ఉంది, 3 × 2 = 6 అనమాట. దీని అమౌంట్ ఎంత ఉంది, ప్రొడక్ట్స్ టేబుల్లో ఉంది, ప్రొడక్ట్స్ టేబుల్లో ఉంది దాని అమౌంట్ 3 రూపీస్ అని. ఓకే 3 × 2 అంటే యూనిట్ క్వాంటిటీ ఇక్కడ ఉంది, 3 × 2 = 6 రూపీస్. ఇది మనం మాన్యువల్ గా క్యాల్కులేట్ చేసేసాం, ఇది మనం క్యాల్కులేట్ చేయకుండా ఆటోమేటిక్ గా డేటా, ఐ మీన్ ఈ డేటా ఇన్సర్ట్ అయ్యే లోపే బిఫోర్ ఆర్ ఆఫ్టర్ మనం ట్రిగ్గర్ రాసుకోవచ్చు. ట్రిగ్గర్, ట్రిగ్గర్ అంటే ఏంటి, విన్నారు ఎవరైనా ట్రిగ్గర్? ట్రిగ్గర్ అంటే ఎస్క్యూఎల్ కు సంబంధించింది కాదు, జనరల్ గా ట్రిగ్గర్ అనే మాట విన్నారా, ట్రిగ్గర్ అనే మాట విన్నారా, గన్, ఎస్, ఇంకా అంతే కదా, గన్ కి ట్రిగ్గర్ ఉంటుంది, గన్ కి ట్రిగ్గర్ ఉంటుంది. ట్రిగ్గర్ నొక్కితే ఏమవుతుంది, ట్రిగ్గర్ నొక్కితే ఏమవుతుంది, ఫైర్ అయిపోద్ది, అంటే ఏమవుతుంది, ఏమవుతుంది, ఫైర్ అవుతుంది, బుల్లెట్ కమ్స్, యస్, బుల్లెట్ బయటకు వచ్చేస్తుంది, బుల్లెట్ వచ్చేస్తుంది. ట్రిగ్గర్ నొక్కగానే యాక్షన్ కి రియాక్షన్ లాగా బుల్లెట్ బయటకు వచ్చేస్తుంది. అలానే ఇక్కడ కూడా మనకి ట్రిగ్గర్స్ ఉంటాయి, వండర్ఫుల్ కాన్సెప్ట్ అనమాట, వండర్ఫుల్ కాన్సెప్ట్ అనమాట. ట్రిగ్గర్ నొక్కగానే బుల్లెట్ బయటకు వస్తుంది కదా, ఇక్కడ మనకి ట్రిగ్గర్స్ అనే వండర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ ఏదైనా ఒక డేటాబేస్ లో ఏదైనా ఒక యాక్షన్ అంటే ఏదైనా ఒక జరిగినప్పుడు, అంటే ఐ మీన్ డేటాబేస్ లో అన్ని ఏదంటే ఏదంటది కాదు, డేటాకు సంబంధించి డేటా ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయినా లేదా సంథింగ్ అప్డేట్ అయినా, ఏదైనా ఒక రికార్డ్, ఒక రికార్డ్ కావచ్చు మల్టిపుల్ రికార్డ్ కావచ్చు, ఇన్సర్ట్ లేదా అప్డేట్ ఆర్ డిలీట్ అంటే ఏదైనా ఒక రికార్డ్, రికార్డ్సే టేబుల్స్ అవి కాదు, డేటా రికార్డ్స్, రికార్డ్ ఇన్సర్ట్ అయినా కొత్తది లేదా ఆల్రెడీ ఉన్నది అప్డేట్ చేసిన లేదా ఆల్రెడీ ఉన్నదాన్ని డిలీట్ చేసిన, ఈ 3, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్, ఈ టైంలో ఎస్ డేటా మ్యానిపులేషన్, ఈ టైంలో అంటే అవి సమ్ మోడిఫికేషన్ జరిగినటువంటి అదే, అది జరిగినప్పుడు మనం ట్రిగ్గర్ని ఫైర్ చేయొచ్చు అన్నమాట, ట్రిగ్గర్ ఫైర్ అయ్యేట్ చేసుకోవచ్చు. దానికి కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ రెండు ఉంటాయి, బిఫోర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, ఆఫ్టర్ అప్డేట్, బిఫోర్ డిలీట్, ఆఫ్టర్ డిలీట్. ఏదైనా మనం కోడ్ రాసుకోవచ్చు, ఏదైనా అంటే బిఫోర్ ఇన్సర్ట్, ఇన్సర్ట్ అయ్యే ముందు ఏదైనా డేటాబేస్ లో వేరే టేబుల్లో ఏదైనా అప్డేట్ చేయటమా, వేరే టేబుల్లో ఏదైనా డిలీట్ చేయటమా, వేరే టేబుల్ ఇంకేదైనా ఇన్సర్ట్ చేయటమా, అలాంటి పనులు కూడా చేసుకోవచ్చు.
ఏదైనా సరే ఏ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ అయినా రన్ చేసుకోవచ్చు, ఏ ఎస్క్యూఎల్ కోడ్ అయినా మనం రన్ చేసుకోవచ్చు ట్రిగ్గర్ లో బిఫోర్ ఇన్సర్ట్. ఏదైనా ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయ్యేటప్పుడు, లేదా ఏదైనా ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయిన తర్వాత, లేదా ఏదైనా ఒక రికార్డ్ అప్డేట్ కాక ముందు, అప్డేట్ అయ్యే ముందు, జస్ట్ అప్డేట్ అవుతుంది, అప్డేట్ అవడానికి అక్కడికి వెళ్ళింది, అప్పుడు మనం ఏదైనా చేసుకోవచ్చా, ఏదైనా వర్క్ అంటే ఏదైనా కొన్ని కమాండ్స్ ని రన్ చేసుకోవచ్చు అనమాట, కొన్ని కమాండ్స్ ని రన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ట్రిగ్గర్ మనం రాసిన ట్రిగ్గర్ ఎప్పుడు ఫైర్ అవుతుంది అంటే మన ట్రిగ్గర్స్ దేనికి రాస్తాం, ఎక్కడ రాస్తాం ట్రిగ్గర్స్, టేబుల్స్ రాస్తాం. టేబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఐటమ్స్ కి ఒక ట్రిగ్గర్ రాశాం, ఆర్డర్ ఐటమ్స్ కి ఒక ట్రిగ్గర్ రాశాం, ఏమని బిఫోర్ ఇన్సర్ట్. బిఫోర్ ఇన్సర్ట్ అంటే ఆర్డర్ ఐటమ్స్ లో, ఆర్డర్ ఐటమ్స్ లో ఒక రికార్డ్ ఇక్కడ ఇది ఇన్సర్ట్ అవుతుంది కదా, ఇన్సర్ట్ అయ్యే ముందు కి కోసం ఒక ట్రిగ్గర్ రాస్తాం. ఆ ట్రిగ్గర్ ఎప్పుడు ఫైర్ అవుతుంది, ఎప్పుడు ఫైర్ అవుతుంది ఆ ట్రిగ్గర్, ఆ ఆర్డర్ ఐటమ్స్ లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయ్యే ముందు ఫైర్ అవుతుంది. ఇన్సర్ట్ అయ్యే ముందు బిఫోర్ రాస్తే, ఇన్సర్ట్ అయ్యే ముందు, ఆఫ్టర్ రాస్తే, ఇన్సర్ట్ అయిన తర్వాత, ఇన్సర్ట్ అవ్వక ముందు ఫైర్ అవుతుంది. ఫైర్ అయినప్పుడు ఏం జరుగుతుంది, సమ్ కోడ్ రన్ అవుతుంది. ఆ కోడ్ మనం ఏం రాస్తామంటే, ఆ కోడ్ ఏం రాస్తామంటే ప్రొడక్ట్స్ టేబుల్లోకి వెళ్ళి ఈ ప్రొడక్ట్ సంబంధించిన యూనిట్ ప్రైస్ ఎంతో తీసుకొచ్చి ఆ యూనిట్ ప్రైస్ ని ఈ క్వాంటిటీ తోటి, అంటే ఇన్సర్ట్ అయ్యే డేటా క్వాంటిటీ ఉంది కదా దాని క్వాంటిటీ తోటి మల్టిప్లై చేసి ఆ అమౌంట్ ని ఇక్కడ అప్డేట్ చేసినట్టు రాసుకోవచ్చు మనం కోడ్. మనం చేయకుండా పని ట్రిగ్గర్ తో చేయించుకోవచ్చు, మనం చేయకుండా పని ట్రిగ్గర్ తో చేయించుకోవచ్చు, ఏదైనా ఈ విధంగా ట్రిగ్గర్ తో సమ్ వర్క్ చేయించుకోవచ్చు మనం. ఓకే, ట్రిగ్గర్స్ రాసుకొని, ట్రిగ్గర్స్ రాసుకొని మనం ఆ ట్రిగ్గర్స్ ని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నాం అనేది మనకి అర్థమయ్యే విధంగా ఈజీగా సింపుల్ గా ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ మనకి ఈ ఈ డేటాబేసెస్ ఇవన్నీ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు, అంటే రన్ అయ్యేటప్పుడు, ఈ డేటాబేస్ ని మనం యూజ్ చేసుకునేటప్పుడు, లైవ్ లో యూజ్ చేసుకునేటప్పుడు, ఓకే కొన్ని డేటా మ్యానిపులేషన్ జరుగుతుంటాయి, అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇలాంటివి జరుగుతుంది. జరిగినప్పుడు వేరే ఇంకేదో మోడిఫికేషన్స్, ఇంకో వేరే టేబుల్స్ లో మోడిఫికేషన్స్ కానీ, ఈ టేబుల్స్ లో క్యాలిక్యులేషన్స్ కానీ, అలాంటివి మనం ట్రిగ్గర్ తో చేసుకోవచ్చు అనమాట. చాలా వండర్ఫుల్ గా ఉపయోగపడతాయి ఇవి. వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు ఏంటి అనేది, ఆ ట్రిగ్గర్స్ కాన్సెప్ట్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం చాలా క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా, ట్రిగ్గర్స్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో ఇన్ డీటెయిల్డ్ గా తెలుసుకుంటాం. ఇక్కడ నుంచి మంచి మంచి కాన్సెప్ట్స్ మనకి మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ నుంచి. ఇప్పటి వరకు వెరీ బేసిక్స్ తెలుసుకున్నాం మనం, వెరీ బేసిక్స్ తెలుసుకున్నాం ఇప్పటి వరకు మనం మా ఎస్క్యూఎల్ లేదంటే ఎస్క్యూఎల్ సంబంధించినవి వెరీ బేసిక్స్ తెలుసుకున్నాం. ఇక్కడ నుంచి మంచి మంచి కాన్సెప్ట్స్ మనకు వస్తుంటాయి, అవన్నిటిని మనం వండర్ఫుల్ గా యూజ్ చేసుకొని డేటాబేస్ మంచి, అంటే ఒక ఈ కామర్స్ సంబంధించిన మంచి ఒక డేటాబేస్ ని డిజైన్ చేద్దాం. ఓకే గుడ్, ఇప్పుడు మనకి ఎగ్జామ్ టైం అయింది ఆల్రెడీ 3 మినిట్స్. ఓకే, ఇప్పుడు మీకు మీ లింక్ యాక్టివేట్ చేస్తున్నాను,